गाइस वेलकम टू चरण फार्म यूट्यूब चैनल सो ना पलाना मुख्य उद्देश्य प्रकृति व्यवसाय चला इंट्रस्ट उपा सो दाने कोसम व्यवसाय स्टार्ट भूमि वैसे व्याधि बदले रसायनिक प्रकृति व्यवसाय में नैन दादापू 30 रकल विनाको भूमि चलतना अवी भूमि में वेसको గుండ తోలుకుంటే నాటేస్తారండి వర్షం పడిన తేమ ఉంది పొలం ఇది వేసుకున్న తర్వాత 30 నుంచి 40 వరకు బాగా మనకు ఒక అడుగున్నర ఫీట్ అవుతుందన్నమాట వాటిని గుడ్లెట్ కొట్టుకొని మనము బోదలు వేసుకొని మంచి ఇత్తనాలు పెట్టుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో ఎకరానికి 15 నుంచి 20 బస్తాలు ఎరువు వేస్తున్నాము ప్రతి ఒక్క బస్తా మనకు 1200 నుంచి 1500 రూపాయలు అయితే ఉంది అంటే ఎకరాకు 20 రూపాయలు ఖర్చు అవుతుంది దాన్ని తగ్గేలా ఉద్దేశంతో నేనైతే ఇత్తనాలు చూడండి శనగ ఉంది జొన్న ఉంది సద్దలు ఉన్నాయండి పెసలు ఉన్నాయి జనము ఉంది జీలగ ఉన్నాయి పిల్లపిసలు ఇత్తనాలు ఉన్నాయి చిన్నవి ఆవాలు అనుకుంటానండి ఇవి చిన్న చిన్న ఆవాలు ఇవి ఉన్నాయండి తర్వాత బీరకాయలు ఉన్నాయండి బెండకాయలు సోరకాయ అనపకాయలు దోసకాయ విత్తనాలు సో దాదాపు అంటే అన్ని రకాల విత్తనాలు పుట్టలు దాదాపు ఒక 30 రకాల 40 రకాల వెరైటీస్ చిన్న చిన్న కూడా గాలి విత్తనాలు కూడా మనం అంటే వేస్తున్నామండి ఇవన్నీ వేయడం వల్ల 30 నుంచి 40 డేస్ భూమిలో వెళ్ళినప్పుడు అన్ని రకాల పోషకాలు వీటిని దొరకడం వల్ల మనకు న్యూట్రస్ అన్ని రకాల ఎరువులు అయితే మనకు లభిస్తాయి కాబట్టి దీన్ని అయితే వేసుకుంటున్నాము ఇది వేసుకోవడం వల్ల మనం ఎటువంటి రసాయన డిఏపీ కాంప్లెక్స్ యూరియా వేసుకోవడం అవసరమే లేదండి ఇది ఆటోమేటిక్గా పొలంలో గొప్ప ఆహారం తీసుకుంటుంది సో భూమి కూడా చాలా బాగుంటుంది స్వచ్ఛమైనగా ఉంటుంది ఈ రసాయనిక ఎరువులు వేసి భూమి తెల్లబారి అంత ఇదే కాకుండా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అందరూ సలహాలు తీసుకోండి నాకు చేయాలనే ఉద్దేశం ఆశపడే నేను ఈ సంవత్సరం 3 ఎకరాలు ఊరుగా ఆర్గానికే చేస్తున్నాను మిరప మీకు ఆల్రెడీ చెప్పి 3 సంవత్సరాలు పెట్టిన మిరపలోనే 4వ సంవత్సరం మిరప పెట్టి వీటిని పంట మార్పిడి చేసినట్లు అవుతుంది పచ్చి రొట్టె వీరు వేసినట్లు అవుతుంది చూడండి చిన్న చిన్న విత్తనాలు ఎన్ని ఉండదు అని చెప్పాను ఇవన్నీ సో ఇవన్నీ రకాలు తీసుకున్నానండి ఇవి ఒక ఎకరానికి వచ్చి మనం 13 కేలు అండి ఇది ఒక ఎకరానికి 13 కేలు వేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అగ్రికల్చర్ అడిగితే ఈ 13 కేజీలు ఇవన్నీ విత్తనాలు కలిసి నాకు 1500 పడిందండి ఎకరాకి ఈ 1500కి మనం 15,000 రూపాయలు నూనె మంద ఎరువులు తగ్గించుకుంటున్నామంటే మీరు ఆలోచించుకోండి ఆర్గానిక్ వెళ్ళడం బెస్ట్ కొద్ది కొద్దిగా మనం అలవాటు పడితే మనకు పూర్తిగా చేయడానికి ధైర్యం కూడా వస్తుంది ఉద్దేశం చూపిస్తున్నాను సో ఇదే పొలం ఈ 3 ఎకరాల పొలం ఈ సంవత్సరం మీ బిడ్డ మొత్తం చూపిస్తున్నాను ఈ చెట్టు అవతల స్ట్రైట్గా ఉండే చెట్టు మీకు బాగా కనబడతాయి చెట్టు అవన్నీ ఈ 3 ఎకరాలు మీకు చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే మా వీడియోలు చూస్తున్నారండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మర్చిపోతుంది యూట్యూబ్ అవుతుంది మీరు మాకు సపోర్ట్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ ఆర్గానిక్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా ఎక్కువ వీడియోలు సెట్ చేస్తారు ప్యూర్ ఆర్గానిక్ మందులే స్ప్రే చేసి పండేయాలనేది నా ఉద్దేశం రసాయనిక మందులు